ప్రియాంక చోప్రా అంతగా సంబరపడటానికి కారణం సమంతనే ఆ మ్యాగజైన్ ఎందుకు ఆహ్వానించింది అతనికి కళ్ళు మూసిన త్రిషే గుర్తొచ్చిందా ఇలాంటి చిత్ర ప్రపంచం తాజా విశేషాలను మరెన్నో ఇప్పుడు సేంద్రియ పంటలు పండిస్తూ శాఖహారిగా సాగుతూ ఫిట్నెస్ పై ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉంటోంది అందాల తార సమంత ఆమెను తమ యుఆర్ఎల్ మ్యాగజైన్ గెస్ట్ ఎడిటర్గా ఆహ్వానించడం ఆనందంగా ఉందని సమంత స్నేహితురాలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొన్ని ఇన్స్టాలో పేర్కొన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లుడు సినిలో ప్రకాశ్ రాజ్ డ్యూవెల్ రోల్ ప్లే చేశాడు శ్రీను లేటెస్ట్ మూవీ అల్లుడు అదర్స్ లోను ప్రకాశ్ రాజ్ నటిస్తున్నాడు ఇటీవల కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ఆ వర్క్ పూర్తి చేసుకుని అల్లుడు అదర్స్ షూటింగ్ కు హాజరయ్యాడు సంక్రాంతికి రాబోతున్న అల్లుడు అదర్స్ కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది ఆరిక్స్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ బర్త్డే ఈ నెల ఇరవై ఒకటిన జరిగింది ప్రస్తుతం కార్తికేయ తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు అజిత్ అరవయవ చిత్రం వాలిమైలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది ఈ సందర్భంగా అజిత్ ఫ్యాన్స్ కార్తికేయకు బర్త్డే విషయస్ చెప్పారు వీరందరికీ కార్తికేయ థ్యాంక్స్ చెబుతూ కొంచెం ఓపిక పట్టండి మీకు శుభవార్త త్వరలోనే తెలుస్తుందంటూ ఊరించాడు ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ నలభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగాయి విశేషమేమంటే మిస్కిన్ బర్త్డే పార్టీని స్వయంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఏర్పాటు చేశాడనే ప్రచారం జరుగుతోంది శంకర్ లింగుస్వామి గౌతమ్ మీనన్ వంటి వారికి స్వయంగా మణిరత్నమే ఫోన్ చేసి ఈ ఫంక్షన్ కు ఆహ్వానించాడట తమిళ టాప్ డైరెక్టర్స్ అంతా ఇలా ఒకచోట చేరడం కొత్త చర్చకు తెరలేపింది అందాల తార త్రిషా నైన్టీ సిక్స్ మూవీతో మరోసారి గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది దాంతో ఈ తరంలోనూ ఆమె కంటూ కొందరు అభిమానులు తయారయ్యారు ఇటీవల యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని రివర్స్ లో త్రిష బొమ్మని గీశాడు ఆ కుర్రాడి టాలెంట్ కు ఫిదా అయిన త్రిషా బొమ్మ గీసిన వీడియోను ఇటీవల ట్వీట్ చేసింది వెయ్యి మందికి పైగా దీన్ని రీట్వీట్ చేయగా దాదాపు పదమూడు వేల మంది లైక్ చేశారు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనేయుడు బబిల్ ఖాన్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి నిన్ను చూసి మీ నాన్న సిగ్గుపడేవాడు అంటూ కొందరు నెటిజల్లు చేసిన విమర్శలకు బబిల్ ఘాటుగా జవాబిచ్చాడు మా నాన్న నేను మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం మా నాన్న గురించి నాకు పాఠాలు చెప్పాలని చూడొద్దు నోరు మూసుకోండి అంటూ క్లాస్ తీసుకున్నాడు ఆ మధ్య సీఏఏపై తప్పుడు ప్రచారం చేసి దేశంలో అల్లర్లకు కారణమైన వారే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపైనా రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీస్తున్నాయి రైతులను కంగనా టెర్రరిస్టులంటూ అవమానపరుస్తోందని సోషల్ మీడియాలో కొందరు ఆమెను ఎప్పటిలానే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు వలస కార్మికులకు దైవంగా మారిన నటుడు సోనుసూద్ ఇప్పుడు విద్యార్థులకు సాయం అందించాడు చండీగఢ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రెండు వందల మంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావడానికి స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చాడు అనంతరం వీరందరితోనూ సోనుసూద్ వీడియో కాల్ మాట్లాడటంతో ఈ పిల్లలందరూ తెగ అయిపోయారు కేటో సంస్థ ద్వారా జరిగిన ఈ సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కోవిడ్ నైన్టీన్ బారిన పడిన అరవై ఒక్క సంవత్సరాల ప్రముఖ నటి జరీనా వాహ్ ప్రస్తుతం ముంబై లీలావతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది విశాఖపట్నంలో పుట్టిన జరీనా తెలుగులో గాజుల కిష్టయ్య అమర ప్రేమ హేమ హేమీలు చిత్రాల్లో నటించింది పలు హిందీ మలయాళ చిత్రాల్లో నటించిన జరీనా చాలా రోజుల తర్వాత తాజాగా రాణా విరాట పర్వంలో నటిస్తోంది శకలక శంకర్ హీరోగా నటిస్తున్న బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ద్వారా కుమార్ కోట డైరెక్టర్ గా అవుతున్నాడు ఇందులో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసే అంశాలు చాలా ఉంటాయని నిర్మాతలు మధు సురేష్ బాబు సోమేశ్ చెబుతున్నారు జనత గ్యారేజ్ భాగమతి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు బ్రూస్లీ అవతారం ఎత్తబోతున్నాడు ఇప్పటికే కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ వైశాఖ్ దర్శకత్వంలో నటించబోతున్న బ్రూస్లీ మూవీ మోషన్ పోస్టర్ విడుదలైంది ఎవ్రీ యాక్షన్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ అనేది ఈ మూవీ ట్యాక్ లైన్ సల్మాన్ ఖాన్ రాధే సినిమాలో దక్షిణాది నటి నటుల హంగామా కూడా బాగానే ఉండబోతోంది తమిళ నటుడు భరత్ తో పాటు మేఘా ఆకాష్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది అలానే తెలుగు కమేడియన్ నర్రా శ్రీను కూడా ఇందులో నటిస్తున్నాడు ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కు అన్బు అర్వ్ బ్రదర్స్ వర్క్ చేయబోతున్నారు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పది రోజుల షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందట బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ పైన డ్రగ్స్ నీలి నీడలు కమ్ముకోబోతున్నాయి ఒకప్పటి నటి కనికా సదానంద్ జాకీష్రాఫ్ అప్పట్లో డ్రగ్స్ తీసుకునేవాడని అయితే ఆ ప్రభావం తన కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడ్డాడని తెలిపింది బాలీవుడ్ లో డ్రగ్స్ అనేది చాలా సాధారణ విషయమంటూ కనికా సదానంద్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీబీ అధికారులు దృష్టి పెడతారో లేదో చూడాలి తమ పెళ్లి జరిగిందా లేదా అనే విషయంలో నోరు విప్పని నయనతార విఘ్నేష్ శివన్ గోవా హాలిడే ట్రిప్ ను ముగించుకుని ప్రైవేట్ జెట్ లో చెన్నై వచ్చేశారు ఓనం సందర్భంగా కేరళ వెళ్లిన ఈ జోడి ఆ తర్వాత గోవా సాగర తీరంలో షికార్లు చేసింది విఘ్నేష్ బర్త్డేను అక్కడే గ్రాండ్ గా జరుపుకున్నారు ఫిల్మ్ షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ఈ స్టార్ హీరోయిన్ సైతం అందుకు సిద్దమవుతోందట అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత హిందీలోనూ తన సత్తా చాటాడు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సైతం సూపర్ హిట్ అయింది అయితే గతేడాది కాలంగా స్టార్స్ తో మూవీ చేయాలనుకున్న సందీప్ ప్రయత్నాలేవి సఫలం కాలేదు దాంతో ఇప్పుడు చిన్న సినిమా తీయబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో రాబోతుందట హెచ్బీఓ మ్యాక్స్ లో రూపొందుతున్న వరల్డ్ ఆఫ్ కామ్ సిరీస్ అక్టోబర్ ఒకటిన మొదలు కానుందని ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ లో తెలిపింది ఇందులో టైటానిక్ తార కేట్ విన్స్లెట్ కూడా ఈ కామ్ సిరీస్ కు తన వాయిస్ ను అందిస్తోంది పది ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ షోలో మరికొందరు టాప్ స్టార్స్ వాయిస్ అందించనున్నారు వీరితో పాటు తన వాయిస్ కూడా వరల్డ్ ఆఫ్ కామ్ సిరీస్ లో వినిపించే అవకాశం లభించడంపై ప్రియాంక ఆనందం అంబరమంటుతోంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్ స్నోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు కిట్ హారింగ్టన్ ఆ వెబ్ సిరీస్ లో ఎప్పుడూ ఆడవాళ్ల మాట వింటూ ఎంతో సైలెంట్ గా ఉంటాడు జాన్ స్నోవ్ ఇకపై అలాంటి సైలెంట్ గా ఉండే పాత్రలు కిట్ చిన్నతనం నుంచి తన జీవితంలో ఆడవాళ్లది ఆధిపత్యంగా కొనసాగుతూ వస్తోందని చెప్పాడు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ క్రిమినల్ సెకండ్ సీజన్ లో నటిస్తున్నాడు కిట్ హారింగ్టన్ అందులోని పాత్ర ఎంతో సంతృప్తి కలిగించిందంటున్నాడు మొత్తానికి ఇందులో కిట్ పాత్రపై లేడీస్ డామినేషన్ లేదంటారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ ఆరోపణలు చేస్తూ తన పేరును ఉదహరించడంపై హుమా ఖురేషి స్పందించింది తనతో అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదని అతను అలాంటివాడు కాదని స్పష్టం చేసింది తమకు అన్యాయం జరిగిందని భావించే వాళ్లు పోలీసులను చట్టాన్ని ఆశ్రయించాలని అలాంటి అవసరం తనకు రాలేదని చెప్పింది అనవసరంగా తన పేరును ఈ వివాదంలోకి లాగడం పట్ల హుమా ఖురేషి ఆగ్రహం వ్యక్తం చేసింది